రాజమండ్రిలో మహానాడు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరో పక్క తీసుకున్నామంటే ఎన్టీఆర్ చదివించాలి, మరో పక్క మహానాడు రాబోయేది ఎలక్షన్ టైం మొత్తం మీద ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని అయితే ఇది దిశా నిర్ణయం జరిగి ముందుకెళ్తామని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు, శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిన రెండు విషయాలు సార్, ఏంటి ఈసారి స్పెషల్ గా రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి దీన్ని ఎలా తీసుకొని మీరు ముందుకెళ్తున్నారు? ఈ మహానాడు కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. అలాగే బీసీల మీద, అలాగే రైతులకు సంబంధించి, యువతకు సంబంధించి విశేషమైనటువంటి తీర్మానాలు చేస్తూ ఉన్నారు, దాని మీద చర్చిస్తూ ఉన్నారు. ఒక మంచి అర్థవంతమైనటువంటి చర్చ భావితరాల కోసం ఈ మహానాడులో జరుగుతూ ఉంది. దీనివల్ల ఖచ్చితంగా భావి పౌరులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మేలు జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక యువత చాలా నష్టపోయారు, వాళ్ళకి బంగారం అవకాశాలు, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఈరోజు జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా యువత నడ్డి విడిసింది ప్రభుత్వం. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా కట్ చేసింది ప్రభుత్వం. బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు చాలా దుర్మార్గంగా తీసిపడేయటం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో ఎస్సీ సప్లాన్లో ఒక రోడ్డు వేయలేదు, ఎస్సీ సప్లాన్లో ఒక 100 మందిని కూడా విదేశాలకు పంపలేదు, ఎస్సీ సప్లాన్లో దళితులకు అభివృద్ధి అందించలేకపోయింది ప్రభుత్వం. కనీసం రాష్ట్రంలో ఒక గేదెల్లోను ఒక అభివృద్ధి, ఒక కుటుంబం ఆర్థిక ప్రగతి సాధించడానికి ఒక్కరికి కూడా, కోట్ల మంది దళితుల్లో ఒక్కరికి కూడా సహాయం అందించలేదు, కోట్ల మంది బీసీల్లో ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేకపోయింది ప్రభుత్వం. కాబట్టి ప్రజలు, తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అని ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి 30 సంవత్సరాలు వెనక్కపోయింది. రేపు లక్షలాది మందితో 28వ తారీఖు ఈ మహానాడులో పెద్ద బహిరంగ సభ జరగబోతా ఉంది. కానీ వీరి ఇరుగున రీతిలో స్పందన వచ్చింది. ఇదే ఒక తార్కాణం రానున్నది తెలుగుదేశం ప్రభుత్వం 170 సీట్లతో ఈసారి మొత్తం స్వీప్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా, పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏంటి ఎలా ఉండబోతుంది ఈసారి రాజు? ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 స్థానాలకి 17 తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. ఒక్క సీటు కూడా వైసీపీ గెలిచే పరిస్థితి లేదు అక్కడ. దీన్ని బట్టి రాష్ట్రం అంతా పరిస్థితి. సో మీరు ఒక ఛాలెంజ్తో ముందుకెళ్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఛాలెంజ్ అనేది అసమర్థులు ఛాలెంజ్ చేస్తారు, వాళ్ళ చేతకంతనాన్ని బయట కప్పుపుచ్చుకోవడం కోసం ఛాలెంజ్ చేస్తారు. ప్రజలు గమనిస్తున్నారు, ఆ ఛాలెంజ్లకు ప్రతి ఛాలెంజ్ చేస్తే పోలీసులను అడ్డం పెట్టుకుంటారు, ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుంటారు. అంతే తప్పితే ఈరోజు ప్రజలందరూ ఒకవైపు ఆలోచిస్తున్నారు, అది తెలుగుదేశం వైపు ఆలోచిస్తున్నారు. మళ్ళీ సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలనే దాని మీద ముందుకెళ్తూ ఉన్నారు. తప్పనిసరిగా సంక్షేమం, అభివృద్ధి ఒక తెలుగుదేశం ద్వారా, అది కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా సాధ్యపడుతుందనేది ప్రజలు విశ్వసిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు, మీరు దాన్ని సిద్ధంగా ఉన్నారు? ఎప్పుడైనా ఎలక్షన్స్ రావచ్చు. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయి ఉంది, ఆ రాయి ఎప్పుడు ఎటు ఇసురుతాడో తెలియదు. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. మహిళైన బరువు ఉన్నప్పుడు నాకెందుకని పక్కన పడేస్తాడు. బాధ్యత కలిగిన వాడు బుధాన్ని వేసుకోవాల్సిందే. బాధ్యత కలిగిన వాడు, తెలుగు ప్రజల తరపున బాధ్యత కలిగిన వాళ్ళు ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు వచ్చినా ఎలక్షన్స్ను ఫేస్ చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఈ రాజమహేంద్రవరం పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. అంటే బ్లాక్ అయిపోతుందంటే ప్రజలతో నిండిపోతుంది. తప్పనిసరిగా ఈ మండుటెండల్లో ప్రజలు అంతగా ఆనందోత్సవాలతో ఈ పండుగ జరుపుకోవడం కోసం వస్తున్నారంటే ఒకటే ఆలోచించాలి, ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయాలు ఉన్నాయి. మళ్ళీ నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలని నెరవేర్చడం కోసం, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలకి అనుగుణంగా ఈరోజు ప్రజలందరూ అడుగు ముందుకేసి, యువకులందరూ ముందుకేసి, మన్నుడి అన్నిటి సైతం మరి లెక్క చేయకుండా రేపు ఈ యొక్క మహానాడు బహిరంగ సభను జయప్రదం చేస్తారని నేను ఆశిస్తున్నాను.